కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి, అరకు గెలవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి గెలిపిస్తామని. చాలా సంతోషం. మిగిలిన విషయాలన్నీ కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను. ఈరోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను రావడానికి లేట్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం హెలికాప్టర్కి వచ్చింది, వాళ్ళు చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ బండపేటకి వెళ్తున్నా. ఏదేమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను. చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తే గెలుపు మందే అని నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ఉధృతం చేయండి, ఇది ప్రారంభం మాత్రం. ఏ ఇద్దరు కలిసినా మాట్లాడాల్సింది తెలుగుదేశం గెలుపు, తెలుగుదేశం జనసేన గెలుపు, అదే ఈ రాష్ట్రానికి వెలుగు. ఇంటింటికి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని బాగు చేసే బాధ్యత మాది, గెలిపించుకునే బాధ్యత మీదని మరొక్కసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.